ఏంటి ఎక్కడ కూర్చున్నా అనుకుంటున్నారా? ఇది కొల్గూర్ అనే ఊరు, సిద్దిపేట అనే జిల్లా. సో మనందరికీ తెలిసిన, బాగా వైరల్ అవుతున్న ఒక అబ్బాయి ఊరికి వచ్చాం. ఆ ఊరు, ఆ పొలం అండ్ వాళ్ళ పేరెంట్స్తో ఒక చిన్న ఇంటరాక్షన్ ప్లాన్ చేశాను. సో తన పేరే పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్, మనందరికీ ఇప్పుడిప్పుడే బాగా నచ్చుతున్న కంటెస్టెంట్. మంచి హోప్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఊరు, వాళ్ళ పొలం మూడు చూపిస్తాను నేను. నాతో పాటు వచ్చాను. ఖరా అయిపోయింది. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి బతికినాను. నువ్వు అన్న మాటలు నేను మస్తు మందితానన్న, నన్ను ఇంత మాట అనే అని ఊరుకొచ్చినాను. వీళ్ళని పిలుచుకుని ఆల్రెడీ రోడ్ ఎక్కినాక బాపు ఇయ్యారు వస్తా, నన్ను ఏదో ఒక మాట అన్నాడు అంటే ఏమన్నాడు బాబు అంటే కాలు మొక్కుతాను, నాకు నచ్చలేదు. అవి నాకు ఎంత బాధ అనిపించింది అని చెప్పిన, వస్తా ఖచ్చితంగా వస్తా. ఇక ఇప్పుడు 6 ఎకరాలు ఉందన్నారు కదా, 6 ఎకరాలు పొలంలో ఏం పండిస్తున్నారు? బంతి, పత్తి, పత్తి, మక్క, మక్క, వరి, వరి. సో అంత మంచిగా తక్కువ ఉండి ప్రశాంతంగా బతుకుతున్న మీ మీద ఇలా మాట్లాడారు అన్నమాట. మూడు అంతరాల బిల్డింగ్ మా ఊళ్ళోనే లేదు. మూడు అంతరాల బిల్డింగ్, 200 కోట్ల ఆస్తి అని రోల్ చేసారు. 200 కోట్ల ఆస్తి కాదు, నా ఆస్తి మొత్తం పుట్టినప్పటి నుంచి ఎంత ఆస్తి ఉందో అంత ఆస్తి రాదు. ఒక 20 కోట్లు ఇస్తే సరిపోతాను, నేను ఏదో చేసుకుంటా. ఇక 20 కోట్లు ఇవ్వమన్నాను. ఎవరైనా సరే నా ఇల్లు, జాగ, ట్రాక్టర్ నేను ఏమి ఉంచుకోను. ఇక నా పిల్లల పై మీద బంగారం, ఇక అవే, ఇక ఓన్లీ బంగారం ఒకటే తీసుకుంటా. 20 కోట్లు ఇస్తే మొత్తం ఇడిచిపెట్టేది, అన్నిటి సంతకాలు పెట్టి వేరే ఊళ్ళు ఇల్లు కట్టుకోమని కట్టుకుంటా. 20 కోట్లు నాకు ఇంకేంది, మళ్ళీ 10 ఎకరాలు 15 ఎకరాలు కొనుక్కోవచ్చు కదా. అట్లా ఇదంత బాధ అనిపించింది అన్నట్టు రోజు చేస్తే బాధ అనిపిస్తుంది. బాబు నువ్వు వచ్చినావు, ఒక విషయం బాపు నేను వీడియో తీసుకుంటాను వద్దు బాపు అని అంటే మేము అంత దూరం వెళ్ళి వచ్చినాం. నేను కొంచెం అన్న సాయం చేయాలి, సాయం చేయకపోతే నువ్వు పోయేటప్పుడు ఇంత గలీజుగా ప్రశాంతాలు బాపు అని నువ్వు కూడా అనుకుంటావు. అది మనుషులకు రానియదు, మనిషిని బాధ పెట్టదు. మనం ఎప్పటికి ఉండవు. ఇది ఒక అంగడి, అంగడి అయిపోయినాక ఉల్లిగడ్డ పొట్ట ఏమైతే కొట్టుకపోతుంది. ఇది కూడా గంటే మన బతులే గంట. చిన్న 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 ఎదిగితే పక్క ఊళ్ళో ఓర్వరు. మా ఊళ్ళో అట్లేం లేదు కానీ ఒక్కొక్క తను ఉన్నది. అట్లా మీ ఫ్యామిలీ అంతా ఓకేనా? హ్యాపీ, హ్యాపీగా ఉన్నారు అందరూ? హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు కాదు, మేము ఎప్పుడు హ్యాపీగానే. మా పిల్లలు పుట్టినప్పటి నుంచి కాదు, మా భార్యను చేసుకున్నప్పటి నుంచి మేము హ్యాపీగా. మా అవ్వ చచ్చిపోయినప్పుడే కొద్దిగా 1 సంవత్సరం బాధతోనే ఉన్నా. మా అత్తమామ చచ్చిపోయినప్పుడు 2 సంవత్సరాలు బాధతోనే ఉన్నా. మీ లవ్ మ్యారేజా మీది? లేదు, లవ్ మ్యారేజ్ ఏం కాదు. అవును, లవ్ మ్యారేజ్ ఏం కాదు, కానీ మా అత్తమామ చచ్చిపోతే అదొక రండి, మా అమ్మ చచ్చిపోయింది ఇది ఒక రండి. ఇంకా పుట్టాక తప్పదు, ఏదో ఒక టైంలో పోతారు. కానీ మనం తినే టైంలో పోయిరి అనే బాధ. అట్లా మనం చేతులతో పెట్టే టైంలో వాళ్ళు పోయిరి. మనకి ఎట్లుంటది కన్న తల్లిదండ్రులు. హాయ్ డియర్స్, మనం ఇప్పుడు బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ పల్లవి ప్రశాంత్ పొలంలో ఉన్నాం. సెల్ కంటర్ అంటే వీళ్ళు. సో వీళ్ళకున్నది 6 ఎకరాలు మాత్రమే. సో అందులో మొక్కజొన్న, బంతి, వరి, తర్వాత పత్తి పండిస్తున్నారు వాళ్ళ నాన్నగారు అండ్ తను కూడా. సో చూద్దాం ఒక చిన్న టూరు. ఫ్రెండ్స్, ఇది పల్లవి ప్రశాంత్ వాళ్ళ పత్తి తోట. సో పత్తి పండిస్తున్నారు ఇక్కడ అండ్ అక్కడ కనిపిస్తుంది బంతి, రండి చూపిస్తా. చాలా కలర్ఫుల్గా ఉంది.
ఎండలో ఎలా పనిచేసేవాడు నాకైతే అర్థం కావట్లే. అండ్ ఇది బంతి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, కానీ దీని వెనకతలు చాలా కష్టం ఉంది. మనం చూసినంత ఈజీ కాదు పండించడం. అది మొక్కజొన్న అంట, ఆ స్ట్రైట్గా ఉండేది. అండ్ అది వరి, మీ ఎదురుగా కనిపిస్తుంది మొక్కజొన్న, అండ్ అది వరి అంట. సో వీళ్ళకు ఉన్నది ఇదే. వేరే కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు 25 ఎకరాలని 100 ఎకరాలని అంటున్నారంట. సో అదంతా ఫాల్స్ అని చెప్పాడు వాళ్ళ నాన్నగారు, చాలా బాధపడ్డారు. అండ్ వాళ్ళకు ఉండేటిదంటే ఈ 6 ఎకరాలు మాత్రమే. ప్రశాంత్కి ఓటేయండి అన్నా, ప్లీజ్ అన్నా, కష్టపడి వచ్చాడన్నా. బేసిక్గా చూసారు కదా, ఇది మన పల్లవి ప్రశాంత్ ప్రపంచం. చాలా క్లీన్గా, ఆర్గానిక్గా, అందంగా, న్యాచురల్గా, ప్రశాంతంగా ఉంది. సో ఇంత మంచి పీస్ నుంచి బిగ్ బాస్కి వెళ్ళి తన టాలెంట్ని చూపించుకుంటున్నాడు. ఐ హోప్ మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి పర్సన్స్ విన్ అవ్వడం చాలా బాగుంటుంది, అంటే కొత్తగా ఉంటుంది, కామన్ పీపుల్కి వాల్యూ ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. సైనింగ్ ఆఫ్, దేవ్ టొంపలా.